విద్యుత్ సంస్కరణ బిల్లుపై తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. ప్రజలకు మేలు చేసేందుకే విద్యుత్ సంస్కరణ బిల్లు తెచ్చామన్నారు. సబ్సిడీలు ఎత్తివేయాలని బిల్లులో ఎక్కడా లేదన్నారు. కేసీఆర్ మోనోపోలీ కోరుకుంటున్నారని విమర్శించారు. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణ బిల్లుతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. సినీ నటుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్కు వస్తున్నారు కేంద్ర మంత్రులు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు హైదరాబాద్కు వచ్చి కృష్ణంరాజు సంతాప సభలో పాల్గొంటారు. కృష్ణంరాజు కుటుంబాన్ని ప్రభాస్ను పరామర్శించనున్నారు రాజ్నాథ్ సింగ్. మరోవైపు ఈ నెల 15న తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకల కోసం హైదరాబాద్ వస్తున్నారు అమిత్ షా. 16న సాయంత్రం సినీ నటుడు కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్ని అమిత్ షా కూడా పరామర్శించే అవకాశం ఉంది. సినీ నటుడు ప్రభాస్తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 17కు సంబంధించిన ఇన్విటేషన్ వీడియోను రిలీజ్ చేసింది కేంద్ర సాంస్కృతిక శాఖ. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్న ఈ వేడుకలకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మాయి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పేర్లను ప్రస్తావిస్తూ ఇన్విటేషన్ వీడియో ఉంది. హైదరాబాద్ విమోచన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకుందాం రండి అంటూ ఆహ్వానం పలుకుతూ వీడియో రిలీజ్ చేశారు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకలను ఏడాది పాటు నిర్వహించాలని రాష్ట్రంలో అన్ని వర్సలకు ఆదేశాలు ఇచ్చింది యూజీసీ. మరట్వాడ కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో కూడా విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించాలని అన్ని వర్సల వీసీలు, కాలేజీల ప్రిన్సిపల్కు లేఖలు రాశారు యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రజనీష్ జైన్. సెప్టెంబర్ 15న లిబరేషన్ డేను పురస్కరించుకుని ఉదయం ప్రభాత భేరి ప్రముఖులతో చర్చా వేదికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. 30 మంది వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకోవడానికి సీఎం కేసీఆరే కారణమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వంలోకి వచ్చాక ఉచిత వైద్యం, విద్య అందిస్తామన్నారు. కేపీహెచ్బీ కమ్యూనిటీ సెంటర్ నుంచి బాలానగర్ వరకు 3వ రోజు పాదయాత్రను కొనసాగించారు సంజయ్. సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పార్లమెంటుకి అంబేద్కర్ పేరు పెట్టాలని మేము అడిగాక ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు అనవసర ఆందోళన చేస్తున్నారన్నారు. నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ ఆఫీసులో జిల్లా ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులతో భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. సెప్టెంబర్ 15న కొత్త తెలంగాణ తల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రానున్న రోజుల్లో 119 నియోజకవర్గాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ భావజాలం ఉట్టిపడేలా కొత్త తెలంగాణ తల్లి ఉంటుందని చిట్చాట్లో చెప్పారు రేవంత్. చెరుకు, జొన్నలు తెలంగాణ పంటలని, ఇవి కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రతిబింబిస్తాయన్నారు. కాంగ్రెస్ రూపొందించే కొత్త జెండాలో జిల్లాల మ్యాప్ ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఆమోదించి విద్యను వ్యాపారంగా మార్చేశారన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో స్థానికులకు 25% సీట్లు కేటాయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా 75% సీట్లు ఇతర రాష్ట్రాల వాళ్లకు అమ్ముకుంటున్నారన్నారు జీవన్ రెడ్డి. ప్రైవేట్ వర్సిటీల బిల్లుతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. పాలమూరు జిల్లాలో నీళ్ల పోరు దీక్షకు దిగారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. 100 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే మునిగిపోయిందని మండిపడ్డారు షర్మిల. ఇంత జరుగుతున్నా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయడానికి కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు.